forty five viewpoint. చంద్రబాబు ఎత్తు ఫలిస్తుందా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు కొత్త వ్యూహం పన్నుతున్నారు ఈ ఎన్నికల్లో గెలుపూటములు అటు పెట్టితే వచ్చే ఎన్నికలపై ఈ ప్రభావం పడకుండా జాగ్రత్త పడుతున్నారు ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పార్టీకి వ్యతిరేకంగా ఉన్న నలుగురు ఎమ్మెల్యేల ఓట్లు పడతాయా లేదా అన్న చర్చ కొనసాగుతుంది రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు మందిని గెలిపించుకుంది వీరిలో నలుగురు ఎమ్మెల్యేలు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో వీరు ఎవరి ఓటు వేస్తారు అని అనుకుంటున్నారు ఒకవేళ వారు టీడీపీకి ఓటు వేయకపోతే అనర్హులుగా ప్రకటించాలని చంద్రబాబు అనుకుంటున్నారు మరి అది సాధ్యమవుతుందా టీడీపీ ద్వారా గెలిచి వైసీపీలో జాయిన్ అయిన ఎమ్మెల్యేల్లో వల్లభనేని వంశీ గిరి కరుణం బలరాం గణేష్ ఉన్నారు వీరు వచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ తరఫున ఓటు వేసే అవకాశం ఉందని అంటున్నారు కానీ టీడీపీ నేత చంద్రబాబు తమ ఎమ్మెల్యేలు తమ ఎమ్మెల్సీకి ఓటు వేయాలని లేకపోతే వారిని అనర్హులుగా ప్రకటించాలని వినతి పత్రం ఇచ్చారు అయితే ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఓటు వేయడానికి ఎలాగూ వస్తారు వీరంతా ఓటు వేశారన్న గ్యారంటీ ఉండదు అలాగని టీడీపీ క్యాండిడేట్కు వేస్తారని అనుకోవడానికి వీల్లేదు అయితే తమ పార్టీ నుంచి వెళ్లిపోయిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటామనేది చూపించడానికి చంద్రబాబు ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తుంది మరోవైపు తమ ఎమ్మెల్సీకి ఓట్లు తగ్గడానికి ఆ నలుగురే కారణమని చెప్పడానికి ముందుగానే స్పీకర్ కు వినతి పత్రం ఇచ్చి జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తుంది అయితే టీడీపీ నుంచి బయటకు వచ్చి ఈ నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీకి ఓటు వేస్తారని చంద్రబాబు ఎలా అనుకుంటారని కొందరు విశ్లేషిస్తున్నారు ఒకవేళ చంద్రబాబు తమ అభ్యర్థికి ఓట్లు తగ్గడానికి ఆ ఎమ్మెల్యేలే అని ఎలా చెప్పగలుగుతున్నారని అంటున్నారు అసలు చంద్రబాబుతో పాటు మరికొందరు ఓటు వేయాలని తాము వేశారని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ఆ చంద్రబాబు వేసిన ఫలిస్తుందా అన్న చర్చ సాగుతుంది వచ్చే సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు ఈ వ్యూహం పన్నుతున్నారని అంటున్నారు అంటే ఎక్కడ అవకాశం వచ్చినా అక్కడ వైసీపీని దెబ్బతీయడానికి స్కెచ్ వేస్తున్నారు అయితే ఫలించే వ్యూహం పనితే బెటర్ అని కొందరు సూచిస్తున్నారు ఇలాంటి రాజకీయ ఎత్తుగడలు ఇప్పుడు అందరికీ తెలిసిపోయాయని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు